CMR Shopping Mall, biggest festive dhamaka. Ganta Gantaku Bahumatru Gelchukondi. Namaste, Nenu Keshu, welcome to SumanTV. Andhra Pradesh Prabhutvam, Pedda Ettuna, Kshetra Sthayilo, Amalavutunnatuvanti Pathakalu, Alane Prabhutvam Teesukuntunnatuvanti Vidhanala Amalupaina focus pettindi. Indulo Toli Aduguga జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రుల నియామకాన్ని క్లియర్ చేసింది. ప్రతి మంత్రికి కూడా ఒక జిల్లా బాధ్యత అప్పగించడం ద్వారా 26 జిల్లాల్లోనూ ప్రభుత్వ విధి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతల్ని వీరు తీసుకోవాలనేటువంటి సూచన చేసినట్టుగా సమాచారం ఉంది. అలానే జిల్లాల్లో ఏ జిల్లాకి ఏ మంత్రి నియమించారు, దీనివల్ల ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు ఏంటి, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం. జిల్లా మంత్రుల నియామకం, మామూలుగా అయితే ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం అనేది ఒక ప్రక్రియ, ఎక్కడైనా కానీ గవర్నమెంట్ మారిన తర్వాత జరిగేది. ఇప్పుడు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది, కూటమి ప్రభుత్వం ప్లస్ ఇచ్చినటువంటి హామీల పైన చర్చ జరుగుతుంది. ప్రతిపక్షం నుంచి వస్తున్నటువంటి విమర్శల పరంపర ఎక్కువగా ఉంది. ప్రకృతి కూడా గత కొద్ది రోజులుగా సహకరిస్తున్నట్టుగా కనిపించడం లేదు. సో ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం, తదుపరి చర్యలు, పర్యవసానాలు ఏ విధంగా ఉండొచ్చు? పాలన అంటే 3 నెలలు అయిపోయింది, 100 రోజులు అయిపోయింది కాబట్టి పూర్తిగా ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. దానికి ఇసుక విషయంలో కావచ్చు, మధ్య విషయంలో రకరకాల విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి. ఆల్ యూనివర్సిటీస్ 16 యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయించారు. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా రాలేదు. మరి ఇన్ని అది కూడా ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు. అంతకుముందు అయితే గత 5 సంవత్సరాల్లో ఆల్ యూనివర్సిటీస్ కూడా వైసీపీ కార్యాలయాలు వెళ్ళిపోయిందని చెప్పి ఇదే పార్టీ కూటమే ఆరోపణ చేసింది. మరి ఇప్పుడు దాదాపు ఈ యొక్క మినిస్టర్గా ఎవరున్నారు? లోకేష్ గారు ఉన్నారు. ఎందుకు ఇంకా 16 యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేయలేదు, హైర్ ఎడ్యుకేషన్ చేయలేదు అనేది ఒకవైపు, ఇసుక విషయంలో గందరగోళం పరిస్థితులు, తర్వాత మధ్యం రకరకాల ఆరోపణలు చేస్తారు. ఆరోపణల మధ్య మీరు అన్నట్టు వాతావరణం కూడా సహకరించట్లా. బుడమేరు పొంగి అంత ఇబ్బంది పడింది. ఇప్పుడు 2 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు, చిత్తూరు నుంచి నెల్లూరు వరకు వర్షాలు, ఉభయ ఉత్తరాంధ్ర వర్షాలు ఉన్నాయి. ఇవన్నీ కవర్ చేయాలంటే ఎక్కడికక్కడ ప్రభుత్వం ఇదిని అంతా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఇద్దరే చేయలేరు, సహా మంత్రివర్గం కూడా చేయాలి. కాబట్టి ఇప్పుడు 26 జిల్లాల్లో 26 ఇన్ఛార్జి మంత్రులను అపాయింట్ చేయడం అనేది అత్యవసరం. ఎందుకంటే వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉండి ఆ జిల్లాకి బాధ్యత వహించి సమన్వయంతో చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే వర్షాలు హెచ్చరిక జారీ చేసినాయి కాబట్టి ఈరోజు క్యాబినెట్ 26 మంత్రులను ప్రకటించడం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకంటే అప్ టు విశాఖపట్నం నుంచి చూస్తే బాల వీరాంజనేయ స్వామి, కందులు దుర్గేష్ గుంటూరు వేశారు, తర్వాత నంద్యాల పయ్యావుల కేశవ్ కావచ్చు, తర్వాత కడప సవిత, సత్యసాయి జిల్లా తిరుపతి, రెండేమో అనగానే సత్యప్రసాద్, పార్వతీపురం మన్యం కావచ్చు, ఇతరులకు అచ్చెన్నాయుడు. ఇవన్నీ చూసుకుంటే సార్ అప్ టు ఉత్తరాంధ్ర నుంచి ఇప్పుడు కృష్ణా నుంచి ఇటు రాయలసీమ కావచ్చు, సమర్థవంతంగా ఎవరైతే చేయగలరో మొత్తం వాళ్ళ బాధ్యతలు ఎప్పటికప్పుడు సీఎం గారికి, సీఎం ఆ ఇదికి రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ఇన్ఛార్జ్ మంత్రులకు ఉంటుంది. అంతే కదండి ఫీల్డ్ లెవెల్లో. అది ఒక మంచిది పరిణామమే. ఇప్పుడు ఎవరు ప్రతిపక్షాలు ఆరోపించే సమయంలో, ఈ సమయంలో అసలు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంటుంది. రేపు ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ జరగాలి. యాక్చువల్ రేపు షెడ్యూల్ అయ్యి ఉన్నది, ఇప్పుడు జరుగుతుందా లేదని సందేహాలు కూడా ఉన్నాయి. దాని మీద క్యాబినెట్ మీటింగ్ ముందర ఈ స్ట్రక్చర్ అంతా కూడా డిసైడ్ చేయడం అంటే వ్యూహాత్మకంగా ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తుంది. అంతే కదండి. డెఫినెట్గా ఇవి 4.5 దశాబ్దాల అనుభవం ఎవరు కాదనిది. 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదే స్పీడ్లో అందిపుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. వాళ్ళిద్దరే కాకుండా వీళ్ళు కూడా వెళ్ళాలి కదా. వీళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు చాలామంది తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి తన సహజత్వానికి సీనియర్స్కి ఒకప్పుడు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా అన్ని సామాజిక వర్గాలు కలుపుకుంటా యంగ్స్టర్స్కి ఎక్కువగా ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈ స్పీడ్కి అందుకొని ముందుకెళ్ళాలి. ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సంక్షేమానికి ఏ విధమైన వాగ్దానాలు చేశారు, ఏ విధంగా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు గ్రామ సభలు 13,324 గ్రామాల్లో నిన్న జరిగినాయి. ఇది వారోత్సవాలు, పంచాయతీ వారోత్సవాలాగా 20వ తరగతి దాకా జరుగుతుంది. పండుగ చేస్తున్నారు, పల్లె పండుగ చేస్తున్నారు. ఈ 20వ తరగతి దాకా వారోత్సవాలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో వరదలు వచ్చినాయి. ఇవన్నీ సమన్వయం చేసుకుంటా ఇప్పుడు ఒకటంటే ఈ లిస్టులో ఆల్మోస్ట్ 26 జిల్లాలు అన్నిటికీ అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి అంటే సీఎం పేరంటే ఎగ్జామ్షన్ ఉంటుంది, అన్ని జిల్లాలు చూస్తారు. కానీ డిప్యూటీ సీఎం గారికి కూడా లేదంటే ఏంటి దాని అర్థం? అంటే ఆయన కూడా ఏ జిల్లా అయినా కానీ పర్యవేక్షించే అవకాశం ఉంటుంది సార్. ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరు ఒకటే, అదే రేంజ్లో వీళ్ళు ఫీల్డ్లో ముందు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయనకి 5 శాఖలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇంకో జిల్లా ఇప్పుడు అప్పచెప్పే పరిస్థితి అవసరం. 26 మంది ఏ జిల్లాలో అయినా కానీ సమన్వయం చేయాల్సిన అవసరం వస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. డెఫినెట్గా ఇప్పుడు అంతా ఏంది, వీళ్ళిద్దరు సమన్వయంతో వీళ్ళందరూ ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసి తక్షణం. ఇప్పుడు ఈయన ఏమన్నాడు నిన్న పల్లె పండుగలో, ఇప్పుడు ఏదైతే పనులు చేస్తున్నామో ఇది సంక్రాంతి కల్లా పూర్తి చేయాలి. నెక్స్ట్ అప్పుడు మళ్ళీ పనులకి వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. కాబట్టి ఇది మొత్తం శాఖలు సమన్వయం చేసుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. కాబట్టి జిల్లా ఇన్ఛార్జీలకు వీళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే 26 మంది మంత్రులకి ఈ బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళదే పూర్తి బాధ్యత. ఆ జిల్లా లెవెల్లో ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడం, ప్రజలకు దాన్ని అర్థమయ్యేలా చెప్పడం అనేది వీళ్ళ బాధ్యతగా డెఫినెట్గా వాళ్ళకి పథకాలు ఉండాలి. ఏదైతే వాగ్దానాలు చేశారో అది ఉండాలి. గ్రామ సభల ద్వారా పంచాయతీల్లో ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సమన్వయం చేసుకుంటా రోడ్లు, ఈ కనెక్టివిటీ, విద్య, వైద్యం అన్నీ కూడా ఉండాలి. ఈ ఏ విధమైన వాగ్దానాలు చేశారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని సమన్వయంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో కన్సల్ట్, ఆ జిల్లా ఉన్న ఎమ్మెల్యేలు, ఆ జిల్లాలో ఒక మంత్రులు ఉండొచ్చు, ఆ మంత్రులు వేరే జిల్లాలకు వేసేస్తారు. కాబట్టి ఈ మంత్రి ఎవరైతే ఒక విధంగా ఆయా జిల్లాల్లో విమర్శలు వస్తే వైసీపీ నుంచి కానీ విపక్షాల నుంచి కానీ వస్తే ఈ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా రియాక్ట్ అవుతారు. వీళ్ళే అవ్వాలి ప్రోటోకాల్ ప్రకారం. రేపు వీళ్ళు ఆగస్టు 15 జనవరి 20 ఇట్లా జరిగినప్పుడు కూడా ఇన్ఛార్జ్ మంత్రులు జెండా ఎగరేయడం ఇవన్నీ ఆనవాయితీగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు పూర్తి బాధ్యత వ్యవహరించి అక్కడున్న ఎమ్మెల్యేలతో, లోకల్ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటా, ఆ జిల్లా మంత్రి ఉన్నాడు అనుకోండి, ఆయన వేరే జిల్లాకి ఎలకేట్ చేస్తున్నారు, వాళ్ళతో కూడా డిస్కషన్ చేస్తా ఎక్కడ కూడా పరిపాలన ప్రతిపరంగా ప్రభుత్వ పరంగా ఏవి లోపాలు లేకుండా ప్రజలకి ముందుగా ప్రభుత్వ పథకాలను ముందు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఈ ఇన్ఛార్జ్ మంత్రులు అనేది ఒక మంచి ఇదిగానే కేబినెట్ సమావేశం ముందే వేయటం అనేది కూడా ఇప్పుడు వరదలు వచ్చినాయి కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలా. ఎవరో నిర్వాసితులు వరద ప్రాంతాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాలా, అక్కడ కలెక్టర్లతో మాట్లాడాలా. ఇవన్నీ కూడా ఒక 26 జిల్లాలకు ఇప్పుడు వేయటం అనేది మంచి ఆహ్వానించదగ్గ పరిణామం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు. ఇది 26 జిల్లాలకి కూడా సమన్వయం చేసేటువంటి సంకల్పంతో మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా ఏపీ సర్కార్ డిసైడ్ చేసింది. రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ పథకాల అమలుతో పాటు విపక్షాలు చేసేటువంటి విమర్శలకు కూడా వీళ్ళు ఎదురు నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. అలానే సీఎంకి, ఉప ముఖ్యమంత్రికి మినహా మిగతా మంత్రులందరికీ కూడా ఇన్ఛార్జీలుగా కేటాయింపులు జరిగినాయి. సో సీఎం, డిప్యూటీ సీఎం మొత్తం పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుందని చెప్పని శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.